భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ మార్క ద్రవ్యాల వేట కొనసాగుతుంది. అందులో అశ్వారాపేట ఆంధ్ర తెలంగాణ బోర్డర్ కాబట్టి అశ్వారాపేట రవాణాకు అనుగుణంగా ఉందనే ఉద్దేశంతో డ్రగ్స్ డీలర్స్ రెచ్చిపోకుండా అశ్వారావుపేట పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. యువత మత్తు వదలకపోతే కఠిన చర్యలు తప్పవు. అశ్వారావుపేట సర్కిల్ అంతటా పూర్తి మాదక ద్రవ్యరహితంగా ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అదేవిధంగా పోలీసులకు సమాచారం ఇవ్వడం, సహాయం చేయడం కూడా ముఖ్యం. ఎవరైనా డ్రైవర్స్, స్టూడెంట్స్, ఏ ఇతర వ్యక్తులైనా సంబంధిత మాదక ద్రవ్యాల విషయాలలో గంజాయి సేవిస్తూ పట్టుబడితే ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామని, ఎవరి రికమెండేషన్ చెల్లవని, కాబట్టి యువత చేయి దాటిపోకుండా తల్లిదండ్రులకు శోకం మిగిల్చకుండా రేపటి తరానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బంధం ఉపేందర్ తెలిపారు. మన తెలంగాణ రాష్ట్రంలో గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్లు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా గత 20వ తారీఖు నాడు రాష్ట్ర స్థాయిలో ఎక్సైజ్ మరియు పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అధికారులందరూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలు అనేది, గంజాయి అనేది మన రాష్ట్రంలో సాగు కావద్దు, అదేవిధంగా వినియోగంలో ఉండదని చెప్పి ఆదేశించారు. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు ఈ యొక్క ప్రజాప్రతినిధులను కూడా దీనిలో ఈ యజ్ఞంలో ఈ యొక్క మాదక ద్రవ్యాలు నిర్మించే యజ్ఞంలో పాల్గొనే విధంగా రీసెంట్గా మనం అవగాహన సదస్సు కూడా నిర్వహించాము. ఎవరైనా మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటి మాదక ద్రవ్యాన్ని వాళ్ళ పట్టా భూములు కానీ పండించినట్టయితే, లేదా కోడి భూములు కానీ పండించినట్టయితే, పట్టా భూమి అయితే వాళ్ళకి వచ్చే ఈ యొక్క రైతు బంధు కానీ ఇతర సబ్సిడీలు కానీ పూర్తిగా అద్దయిపోతాయి. అదేవిధంగా కోడి భూమి అయితే ఆ కోడి భూమిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. అదేవిధంగా ఏదైనా ఒక గ్రామం నుండి 5 కేసులు గట్ట నమోదైతే, గంజాయి పండించి 5 కేసులు నమోదైతే ఆ గ్రామానికి సంబంధించిన పూర్తి స్థాయి సబ్సిడీలు రద్దు అయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క మాదక ద్రవ్యాలు తీసుకున్న వల్ల మత్తులో ఏం చేసేదని అర్థంగా చాలామంది నేరాలు చేస్తున్నారు. ఈ యొక్క అత్యాచారాలు కానీ, దొంగతనాలు కానీ చాలా ఘోరమైన నేరాలు జరుగుతున్నాయి. ఆ యువత ఇలాంటి మత్తు పానీయాలకి, గంజాయికి దూరంగా ఉండాలి. ఎవరైనా అట్లా సేవిస్తూ పట్టుబడి ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. అదేవిధంగా మంది అశ్వారాపేట రాష్ట్రానికి బోర్డర్ ఉంది. ఆ ఏపీ నుండి మనకి ఎక్కువగా ఏపీ నుండి వచ్చే అవకాశం ఉంది. మేము కూడా నిఘాని పటిష్టం చేసినాం. సరిహద్దులో కూడా గ్రాండంగా వెహికల్ సిగ్గింగ్ చేస్తున్నాం. ఎవరైనా అక్రమ రవాణా పాల్గొంచుకున్న వారి మీద చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా 2-3 కేసులు నిర్మాణాలు అయినప్పటికీ వాళ్ళని ఖచ్చితంగా పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నాం. మన సర్కిల్ పరిధిలో ఇద్దరి మీద పీడీ యాక్ట్ నమోదు చేయడానికి చర్యలు తీసుకున్నాం. దయచేసి విద్యార్థులు కానీ, యూత్ కానీ, ఆటో డ్రైవర్లు కానీ ఎవరన్నా ఇలా అలవాటు అయి ఉంటే వాళ్ళని మార్పించే ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా వాళ్ళు సేవిస్తున్న వాటికి ఖచ్చితంగా మేము సకలిత చర్య తీసుకుంటాం. ఎవరన్నా గంజాయి అమ్ముతున్నట్లు కానీ, సాగు చేస్తారని మీకు ఏమన్నా సమాచారం ఉంటే మా దృష్టి తీసుకుంటే వారి మీద కఠిన చర్య తీసుకుంటాం. మీ యొక్క వివరాలు గోప్యంగా తీసుకుంటాం. థ్యాంక్ యూ.